అమ్మా ఎందుకురా అంత గట్టిగా అరుస్తావ్ ఎనర్జీ పోద్ది మెల్లిగారు మెల్లగా పిలవడానికి ఇదేం సిల్లీ మ్యాటర్ కాదు సీరియస్ మ్యాటరా ఏంట్రా ఏమైంది పెళ్లి పందిరలో నా గురించి ఆడిచావా ఇచ్చాను నాకు చెప్పకొని యాడ్ ఎందుకు ఇచ్చావ్ చెప్తే ఇవ్వనివ్వవు కదరా ఆహా అందుకని చెప్పకొని ఇచ్చేస్తావా అయినా యాడ్లో ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావ్ ఈ రోజు నా పెళ్లి ఒక టాపిక్ అయిపోయింది అందరూ పెళ్లి గురించి సలహా ఇచ్చేవాళ్ళే అలా ఇవ్వాలనే ఆఫీస్ అడ్రస్ ఇచ్చాను అందరూ చెప్తేనైనా తొందరగా పెళ్లి చేసుకుంటావేమోనని ఎవరో చెప్పినంత మాత్రం నేను చేసుకోను నేను చేసుకోవాలనుకున్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు నేనే చేసుకుంటాను లే ఒరేయ్ పెళ్ళాం అంటే నిన్ను బాగా అర్థం చేసుకొని నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేదిరా నాకు ఇలాంటి అమ్మాయి కావాలి అలాంటి అమ్మాయి కావాలంటే ఈ జన్మలో నీకు అలాంటి అమ్మాయి దొరకదు దొరికినప్పుడే చేసుకుంటలేవే వీని నాకు అప్పు చెప్పి వాళ్ళిద్దరు మాత్రం హాయిగా పైకి వెళ్లి కూర్చున్నారు చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచినందుకు వీడికి నేనన్న నా మాటలన్న లెక్కలేదు నే చస్తే గాని వీడికి నా విలువ తెలియదు అమ్ము మ్యాటర్ చావుల దాకా వెళ్ళిపోయింది ఇంకా మనం రంగంలోకి దిగవలసిందే జామ్ రే గోపి నీ తో కొంచెం సీరియస్ గా మాట్లాడాలి అంటే మళ్ళీ రాయబారానికి పంపిందా లేదు నేనే వచ్చాను ఎందుకంటే నాకు దాని వెర్షన్ కరెక్ట్ అనిపిస్తుంది నువ్వే కొంచెం అర్థం చేసుకో కొంచెం కాదు పూర్తిగా అర్థం చేసుకున్నాను కానీ నన్ను మీరే అర్థం చేసుకోరు అర్థం చేసుకున్నానరా అడగందా అమ్మాయిని ఎలా పెట్టదో పరిచయం లేని అమ్మాయిని అలా అర్థం కాదు అర్థం కావాలంటే పరిచయం చేసుకోవాలి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో కూర్చుంటే సరిపోదు వెళ్ళి వెతుక్కోవాలి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు నీ కాబోయే పెళ్ళం ఎక్కడో ఉండే ఉంటుందిరా Excuse me. Yeah. Please come. I'm Priya. I'm Gopi Krishna. I'm MS Vid grandfather. శ్రీమిత్ర ఎస్టేట్ లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఏం చేయట్లేదు. చేసుకుంటే వీడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న మంచి సంబంధాలు ఉన్నాయా? మా దగ్గర ఉండేవని మంచి సంబంధాలేనండి. ఇప్పటివరకు మా బ్యూరో తరపున చాలా పెళ్లిలు చేశాం. ఇంతవరకు ఏజెంట్ విడాకులు తీసుకోలేదు. ఓ అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా బ్యూరోని సెలెక్ట్ చేసుకుంటారు నిజమండి నిజంగా నిజమండి ఇప్పుడు కాదని ఎవరు చెప్పారండి ఈ ఫామ్ ఫిల్ అప్ చేయండి ఎలాగే ఫీస్ 5000 నాకు తెలుసు చాలా తోటలు కట్టా ఇంతకీ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటది అదేనండి కట్నం చచ్చా నా కట్నం తీసుకునే ఉద్దేశం లేదండి అమ్మాయి నచ్చితే చాలు నిజమండి నిజంగా నిజమండి వాడు అంతేనా అమ్మాయి నచ్చితే చాలు కానీ అమ్మాయి నచ్చాలి నచ్చాలంటే బాగా అందగత్తై ఉండాలి బాగా చదువుకోవాలి తెలివైందై ఉండాలి అన్నిటిని మించి అనుకుని ఉండాలి ఎరా అయ్యనా ఇవన్నీ ఉన్న ఫోటోలు ఏమైనా ఉంటే ఇయ్యమ్మా వన్ మినిట్ ఓకే ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చూడగానే అన్ని ఓకే చేసేద్దు దొరకూర ఎక్కడ దొరుకుతాయి పెట్టాడు సర్లే ఇక్కడ సంతకం పెట్టరా నే పెడితే బాగోదు దీనిలో అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి ఎమ్మాయి పేరు నేహ జూబ్లీ హిల్స్ కార్పొరేషన్ బ్యాంక్ లో పనిచేస్తుంది బ్యాంక్ ఎంప్లాయీ అయితే లోన్లు బాగా తీసుకోవచ్చు ఊరికేనా ఎమ్మాయి ఈ అమ్మాయి పేరు భావన స్టడీస్ కంప్లీట్ చేసి డాన్స్ స్కూల్ రన్ చేస్తుంది ఫ్యూచర్ లో నీ ఉద్యోగం పోయినా మధ్యలో వాయించుకు బతికేయచ్చురా నువ్వు కొంచెం సైలెంట్ ఉంటావా అలాగే ఈ అమ్మాయి పేరు సావిత్రి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పనిచేస్తుంది తల్లిదండ్రులకు ఒకతే కూతురు కానీ ఈ అమ్మాయికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మరి ఆ ఫోటో ఎక్కడ ఎందుకు ఉంది వాళ్ళ పేరెంట్స్ ఎలాగైనా పెళ్లి చేయాలని సరేనండి ఈ ముగ్గురు అమ్మాయిలు ఓకే అయితే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లి చూపులు అరేంజ్ చేయమంటారా వద్దండి అదేంటి వాళ్ళని చూడరా చూస్తాను పెళ్లి చూపుల్లో కాదు బయట నేను చేసుకోబోయే అమ్మాయి ఎలాంటిదో పెళ్లికి ముందే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియకుండా పెళ్లి చేసుకునే తర్వాత చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదండి ఈ ముగ్గురులో ఎవరు ఫైనల్ గా నచ్చితే వాళ్ళని చేసుకుంటాను మిగిలిన ఇద్దరికి వేరే సంబంధాలు చూడండి నా విషయం వాళ్ళకి చెప్పొద్దు వాళ్ళకి వేరే సంబంధాలు చూడొద్దు ఏంటండి ఇంత చిన్న విషయానికి అంతలా ఆలోచిస్తున్నారు నా వల్ల మీకు కానీ మీ బ్యూరోకి కానీ ఎటువంటి ప్రాబ్లం రాదు నిజమండి నిజంగా నిజమండి ఓకే వాడు అంతేనమ్మా ఫీజు ఇదిగో నువ్వు దారా అంతే వస్తామండి